మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ అనుకున్నట్టే వచ్చింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలన చూసిన ఏపీ జనాలు ఈసారి నిర్ణయం మార్చుకుని కూటమిని గెలిపించారు. ఎవరు ఊహించిన విధంగా వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో టీడీపీ నేతలు పండగ వాతావరణంలో మునిగిపోయారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ విసిరిన సవాల్కి తిరిగి ఎదురు సవాల్ విసురుతున్నారు. అయితే ఓటమి తర్వాత జగన్ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గత నెల 13న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఈ ఎలక్షన్స్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ గా జరిగిందని చెప్పాలి. అయితే తెలంగాణలో కూడా అదే రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పటికీ తెలంగాణ దృష్టి మొత్తం ఏపీ పైనే ఉన్నాయి. కారణం అక్కడ జరుగుతున్న పోటీ అటువంటిది. అంటే వైసీపీ ఒకటైతే మరొకటి కూటమి, టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఒకటిగా ఉన్నాయి. దీంతో ఏపీ వాళ్ళకే కాదు తెలంగాణ వాళ్ళకు కూడా ఎవరు గెలుస్తారనే దానిపైన దృష్టి ఉంది. పైగా ఈసారి ఓట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. మొత్తం 3,33,00,000 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. తామనుకున్న నాయకుడిని గెలిపించడానికి విదేశాల నుంచి కూడా తిరిగి వచ్చారు. అలా మొత్తానికి తాజాగా రిజల్ట్స్ రావడంతో తామనుకున్న నాయకుడు గెలిచారని ప్రజలు కూడా సంతృప్తి చెందుతున్నారు. ఇక అవతలి పార్టీ గెలుపుని చూసి వైసీపీ అధినేత జగన్ కి బాగా అవమానంగా ఉంది. దీంతో ఏపీలో ఉండి ప్రతిసారి ఆ ఓటమి బాధని తట్టుకోలేక కష్టమని జగన్ లండన్ లో ఉన్న తన ఇద్దరు కూతురు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఒకవైపు కూటమి గెలుపు సంతోషంలో పండుగ వాతావరణంలో మునిగింది.